హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ముందు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. ఐపీఎల్ 2024 అప్డేట్స్ పరంగా ఏదైనా సరే మీరు అప్డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా, టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ ఇలెవెన్ అప్డేట్ ఏదైనా సరే, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో లేకుంటే కమెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయిపోండి. ఐపీఎల్ 2024 ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మరి ముంబై వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద క్రూషియల్ మ్యాచ్, మ్యాచ్ నెంబర్ 51. ఇక్కడ కూడా ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. ముంబై బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతూనే వస్తున్నారు. కెప్టెన్ హర్దిక్ పాండ్యా 10 రన్ల నుంచి డక్కోడ్ దాకా వచ్చేసాడు. మరి ఇలాంటి టైంలో ముంబై టీంని కాపాడే నాథుడు ఎవరు? కెప్టెన్సీ పరంగా రోహిత్ శర్మను పక్కన పెట్టారు, మరి హర్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు. అటు బౌలింగ్ అయినా ఇటు బ్యాటింగ్ అయినా ఓవర్ యాక్షన్ అయినా అన్నింటిలో ఎక్కువగానే కనిపిస్తున్నాడు హర్దిక్ పాండ్యా. మరి ఇప్పుడు హర్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మార్పు వస్తుందా? ఒక యాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతుందా? టీంని గెలిపించుకునే సత్తా వస్తుందా? ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ లేదు, టీంని బ్యాలెన్స్గా తీసుకోవడం రావట్లేదు. హర్దిక్ పాండ్యా అండర్ ప్రెషర్. మరి ఇలాంటి టైంలో ముంబై వర్సెస్ కేకేఆర్, ఈ రెండు టీమ్స్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు నలిచి చూసేద్దాం. సో ఫస్ట్ థింగ్, ముంబైలో మ్యాచ్ మనందరూ తెలిసిందే, ముంబై పిచ్ బ్యాటింగ్కి బీభత్సమైన ఫేవర్. అండ్ ఈ గ్రౌండ్ రిపోర్ట్ కూడా మనం చూసుకుంటే 115 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 52 టైమ్స్ విక్టరీ కొడితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 63 టైమ్స్ విక్టరీ కొట్టింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170, హైయెస్ట్ టోటల్ 235, లోయెస్ట్ టోటల్ 67 రన్స్. ముంబైకి కేకేఆర్కి హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా చూసుకుంటే 32 టైమ్స్ ఈ రెండు టీమ్స్ పోటీ పడితే 23 టైమ్స్ ముంబై గెలిచింది, 9 టైమ్స్ మాత్రమే కేకేఆర్ గెలిచింది. బట్ ప్రజెంట్ ముంబై సిచ్యువేషన్ చూస్తే హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా టాలీ కావట్లేదు. అండ్ ముంబైకి కేకేఆర్ మీద హైయెస్ట్ టోటల్ 210, లోయెస్ట్ టోటల్ 108. కేకేఆర్కి ముంబై మీద హైయెస్ట్ టోటల్ 232, లోయెస్ట్ టోటల్ 67 రన్స్. మరి ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండు టీమ్స్లో ఏ టీమ్ హాట్ ఫేవరెట్, ఏ టీమ్ గేమ్ చేంజింగ్ చేస్తుందో ఒక్కసారి అనాలిసిస్ చూసేద్దాం. సో ఫస్ట్ లోకల్ టీమ్ ముంబై ప్లేయింగ్ లను కూడా చూసుకుంటే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ టాప్ ఆర్డర్లో ఈ నలుగురు ఉన్నప్పటికీ కన్సిస్టెన్సీ లేదు. మెయిన్గా చెప్పుకోవాల్సింది సూర్యకుమార్ యాదవ్. వరల్డ్ కప్ స్క్వాడ్కి సెలెక్ట్ అయ్యాడు అండ్ రిలాక్స్ అయ్యాడు, బ్యాటింగ్ పరంగా నేను పర్ఫార్మెన్స్ ఇంతే, అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఆడతానని అనుకుంటున్నాడు తెలియట్లేదు, కానీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కువ బాల్స్ ఫేస్ చేయాలి, అప్పుడే సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక రిధమ్ అనేది మనం చూడగలుగుతాం. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ అని మాత్రం అనుకోకూడదు, ఎందుకంటే లక్నో మ్యాచ్ చూసిన వాళ్ళు అట్లనే అనుకోవచ్చు, కానీ సూర్యకుమార్ యాదవ్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఐపీఎల్ కోసం కాదు, ఓల్డ్ కప్ కోసం. అందుకోసం అన్న ఆన్సరే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ని కొంచెం కాన్సన్ట్రేషన్గా తీసుకుంటే టీమ్కి చాలా ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ అయితే బాగుంది, బట్ ఇక్కడ మనం ఏంటంటే కెప్టెన్ రోహిత్ శర్మ, సారీ ముంబై ఎక్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మనకు అలవాటు అయిపోయిందిగా. సో రోహిత్ శర్మ కూడా స్టార్టింగ్లో కొంచెం ఫంక్ అవుతున్నాడు, అలా అవ్వకుండా కొంచెం స్టేబుల్గా బ్యాటింగ్ చేస్తే టీమ్కి బెనిఫిట్. అండ్ ఇషాన్ కిషన్ కూడా లైఫ్ వచ్చినా సరే త్వరగా అవుట్ అయిపోతున్నాడు. సో టాప్ ఆర్డర్లు ఏంటంటే మనం చూసుకోవచ్చు, రోహిత్, ఇషాన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఈ ముగ్గురు ప్లేయర్స్ కన్సిస్టెన్సీ ఒక్కరన్నా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మొత్తం టీమే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తిలక్ వర్మ చాలా మ్యాచెస్లో బాగా ఆడాడు, అందుకే నిన్న మ్యాచ్ సరిగ్గా ఆడకుంటే ముంబై పరిస్థితి ఎలా ఉంటుందో మనం స్కోర్ బోర్డులోనే చూసాం. అండ్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే కెప్టెన్ హర్దిక్ పాండ్యా, కెప్టెన్ ఎందుకు అయ్యాడో తెలుసా అంటే తెలియదు, ముంబై కెప్టెన్ అయ్యాక టీంకి ఏమన్నా వేస్తున్నాడంటే తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నేను 100% చెప్తున్నాను, నేను హర్దిక్ పాండ్యాకి యాంటీ కాదు, రాబోయే వరల్డ్ కప్లో హర్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, రోహిత్ శర్మ కెప్టెన్. సో అక్కడైనా సరే కొంచెం కెప్టెన్సీ రోహిత్ శర్మను చూసి నేర్చుకుంటే టీంకి చాలా ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హర్దిక్ పాండ్యా మాత్రం అవుట్ ఆఫ్ ఫామ్, అవుట్ ఆఫ్ ఫామే, కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఫామే. బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు, ఓవర్ యాక్షన్ ఎక్కువ, అసలు 10 రన్లు కొట్టడానికి డిప్స్ ఎందుకు కొడతాడో అర్థం కాదు, లేదు ఏదో సెంచరీ కొట్టడం అవుట్ అయిపోయిన ఫీలింగ్లో పోతుంటాడు డక్ అవుట్ అయ్యి. అసలు ఏంటి నా స్ట్రాటజీ, ఎలా ఆలోచిస్తున్నాడు, ఐపీఎల్ మ్యాచా లేకుంటే గల్లీ మ్యాచా? అంటే ఒక టీంకి ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆ టీంకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయకుండా సరే ఎలా కెప్టెన్సీలో కంటిన్యూ అవుతున్నాడు? ఒకప్పుడు ముంబై టీంలో మనం చూసాం, రిక్కీ పాయింటింగ్ కెప్టెన్ అయ్యాక సరిగ్గా రిజల్ట్ రాకుండుంటే మ్యాచ్ మధ్యలోనే రోహిత్ శర్మని కెప్టెన్ చేశారు, మరి ఆ రికార్డ్స్ ఏమైనాయి? మళ్ళీ ఎందుకు రోహిత్ శర్మని కెప్టెన్సీ చేయకుంటున్నారు? అట్లీస్ట్ రోహిత్ శర్మని కెప్టెన్ చేయకుండా సరే తన స్పేస్ తనకి ఇవ్వచ్చు కదా, ఫీల్డింగ్ సెట్ చేయడానికో, బౌలింగ్ టిప్స్ ఇవ్వడానికో, అది కూడా ఇవ్వడు, మరి ఏంటో ఇది నాకైతే అర్థం కావట్లేదు. ఇక తర్వాత నేహాల్ వదిరా, టీమ్ డేవిడ్. సో నేహాల్ వదిరా ఏంటంటే లేట్గా ఎంటర్ అయ్యాడు, కానీ ఉన్నంత వరకు ఈ టీంలో లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు, తిలక్ వర్మ, నేహాల్ వదిరా, వీళ్ళిద్దరు కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఒక డీసెంట్ స్కోర్ ముంబై టోటల్లో పడుతుంది. వీళ్ళిద్దరు కనుక సరిగ్గా ఆడకుంటే ముంబై అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ సైడ్ అయితే కోటీస్, బుమ్రా వీళ్ళిద్దరు అయితే సీమ్ బౌలర్స్ పరంగా సెట్ అయ్యారు. అండ్ తుషార్ అయితే వస్తున్నాడు పోతున్నాడు, కానీ అంత పర్ఫెక్ట్ రిధమ్ ఉన్న బౌలర్ అయితే కాదు. అండ్ స్పిన్ పరంగా చావ్లా. మరి ఎండ్ ఆఫ్ ద డే ముంబై టీంలో 4 సీమ్ బౌలర్స్, 2 స్పిన్నర్స్,
మరి ఇలాంటి టీంని వీళ్ళు బిల్డ్ చేసుకున్నప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి? అండ్ మర్చిపోయి మహమ్మద్ నవి కూడా ఉన్నాడు, నవీన్ కూడా ఫారెన్ ప్లేయర్ కింద పెట్టుకున్నారు, కానీ మనోడైతే కొంచెం అటు ఇటుగానే కనిపిస్తాడు, కానీ 100% రిధంలో అయితే కనిపించట్లేదు. మరి ఓవరాల్గా ముంబై కేకేఆర్తో మ్యాచ్ ఆడుతుంది, కేకేఆర్ టీంలో కరెక్ట్ కన్సిస్టెన్సీ కనిపించట్లేదు, కానీ బౌలింగ్ కన్సిస్టెన్సీ కేకేఆర్ది సెట్ అయితే మాత్రం ముంబై బ్యాటింగ్కి ఆ డీసెంట్ స్కోర్ కూడా వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. మరి ఎండ్ ఆఫ్ ద డే ముంబై టీం ఒకవేళ టాస్ ఓడిపోయినా గెలిచైనా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరీగా 200 టార్గెట్ టచ్ చేయాలి, నియర్ టు 200 అన్న సెట్ చేయాలి, అప్పుడే గెలిచే ఛాన్సెస్ క్రియేట్ అవుతాయి. మరి ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ టీం ప్లేయింగ్ లో ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. ఇక కోల్కతా టీం కూడా మనం చూసుకోవచ్చు, ఈ సీజన్లో అటు ఇటుగా అవుతున్నప్పటికీ ఓపెనింగ్ పరంగా ఫిలిప్ సాల్ట్ నరేన్ వీళ్ళిద్దరు సక్సెస్ఫుల్గా ఆడటమే టీంకి ఇంకా కలిసి వస్తుంది. అండ్ అదే ఫామ్ని సునీల్ నరేన్ ఫిలిప్ సాల్ట్ కొద్ది రోజులు అంటే ప్లే ఆఫ్స్ అయిపోయాక కూడా కంటిన్యూ చేస్తే టీంకి ఇంకా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వన్ డౌన్లో మనం చూసుకోవచ్చు రఘువంశ్ని ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టేశారు. సో మేజర్గా శ్రియాస్ అయ్యర్ వెంకటేశ్వర్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు రావచ్చు, బట్ శ్రియాస్ అయ్యర్ వన్ డౌన్లో వస్తేనే కోల్కతాకి ప్లస్, రఘువంశీకి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ వచ్చిన ఫస్ట్ మ్యాచ్ అయితే మంచి రిధంలో చూపించాడు, బట్ ఆ తర్వాత ఆ స్పార్క్ అనేది ఆఫ్ అయిపోయిందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు శ్రియాస్ అయ్యర్ వెంకటేశ్వర్ వీళ్ళిద్దరు మాత్రం మంచి సెటిల్గా ఉన్నారు. అండ్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా బాగా సింక్ అవుతుంది మిడిల్ ఓవర్స్లో. అండ్ మిడిల్ ఓవర్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే రింకు సింగ్, రసెల్, రమన్దీప్ ఈ ముగ్గురు కోల్కతాకి డైమండ్ ప్లేయర్స్. రింకు సింగ్ మ్యాచ్ ఓడిపోతున్న టైంలో కొంచెం సెట్ అయితే మాత్రం ఈజీగా విక్టరీ అందిస్తాడు. అండ్ రసెల్ కూడా బ్యాటింగ్ పరంగా ఎంత పెద్ద రిక్వైర్మెంట్ రేట్ ఉన్నా సరే, అపోజిషన్కి టార్గెట్ ఇంత సెట్ చేయాలని ఆలోచన వచ్చినా సరే ఈజీగా బ్యాటింగ్ ద్వారా స్పార్క్ అనేది చూపించగలుగుతాడు. అండ్ రమన్దీప్ సింగ్ లేట్గా వచ్చినా 3 బాల్లాన్న ఒక బౌండరీ కొడతాడు, అంత కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే స్టార్క్, అరోరా, హర్షిత్ రాణా అండ్ స్పిన్ పరంగా అయితే వరుణ్ చక్రవర్తి మరియు నరేన్. ఇక స్టార్ కూడా లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ అయితే కొంచెం కంట్రోల్గానే వేశాడు, బట్ వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా వీళ్ళిద్దరు సీమ్ బౌలింగ్ ఇంకా డెవలప్ అవ్వాలి, అప్పుడే టీంకి ఇంకా అడిషనల్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వరకు బాగానే బౌలింగ్ చేస్తారు స్టార్క్తో కంపేర్ చేస్తే, బట్ హర్షిత్ రాణా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని బిల్డ్ చేసుకున్నాక దాన్ని సుపీరియర్గా తీసుకోపోకుండా అలానే మెయింటైన్ చేసినా సరిపోతుంది. అండ్ మరోపక్క రసెల్ కూడా సపోర్టింగ్ బౌలరే. మరి ఎండ్ ఆఫ్ ద డే బ్యాటింగ్ ఫ్లాప్ అయితే రఘువంశీ వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద, లేదంటే సుయాంశు శర్మ స్పిన్ పరంగా. సో మరి ఓవరాల్గా కోల్కతా వర్సెస్ ముంబై బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే కోల్కతా టీమే ముంబై కన్నా బెటర్గా కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ సైడ్ కూడా కోల్కతా టీమే ముంబై కన్నా బెటర్గా ఉంది. సో అప్ టు ద మార్క్ హాట్ ఫేవరేట్స్ కోల్కతా నైట్ రైడర్స్ అని చెప్పుకోవచ్చు, బట్ ఇది 100% రిపోర్ట్ కాదు. మీరు కనుక అక్యురేట్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవెన్ అప్డేట్, టాస్ పడ్డాక మళ్ళీ ప్లేయింగ్ ఎలెవెన్ వచ్చాక విన్ రిపోర్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయిపోండి, అన్ని అప్డేట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్.